ఈ సెషన్లో మనం ఒక టేబుల్లో ఉండే సెల్స్ని ఎలా స్ప్లిట్ చేయాలి అంటే ఎలా విడగొట్టాలి అంటే ఒక సెల్ని రెండు మూడు సెల్స్గా ఎట్లా విడగొట్టాలి లేదంటే ఆల్రెడీ ఉన్న సెల్స్ని ఎలా కలపాలి మెర్జి ఎలా చేయాలి అట్లనే టేబుల్ని ఎలా స్ప్లిట్ చేయాలి అనేది చూద్దాం మరి ఇప్పుడు ఇక్కడ ఏదో ఒకటి తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ అనే ఈ సెల్ ఉంది ఈ సెల్ని స్ప్లిట్ చేద్దాం స్ప్లిట్ సెల్స్ ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్ అని అడుగుతుంది అది నంబర్ ఆఫ్ కాలమ్స్ నంబర్ ఆఫ్ రోస్ టూ కాలమ్స్ వన్ రోజు లేదంటే టూ కాలమ్స్ టూ రోస్ అనుకుందాం చూడండి ఇది టూ కాలమ్స్ టూ గా ఇది స్ప్లిట్ కావడం జరిగింది మరి అంటే మీకు చాలా సందర్భాల్లో ఈ స్ప్లిట్టింగ్ అనేది మెర్జింగ్ అనేది అవసరం అవుతుంది మరి ఇప్పుడు ఇక్కడ పైన దీన్ని సాలరీ ఫీల్డ్గా మనం కంప్లీట్గా పెట్టాలి అండి సో ఈ రెండిట్లని ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి ఈ పై రెండిట్లని ఇట్లా క్లిక్ చేసి డ్రాక్ చేస్తే అది హైలైట్ అవుతాయి మరి ఇప్పుడు ఇట్లా రెండు లేదంటే అంతకంటే ఎక్కువ సెల్స్ని సెలెక్ట్ చేస్తే మాత్రమే మెర్జ్ సెల్స్ అనేది వస్తుందండి మామూలుగా మెర్జ్ సెల్స్ డిజేబుల్లో ఉంటుంది చూడండి మామూలుగా బయట క్లిక్ చేయండి మెర్జీ సెల్స్ వర్క్ కాదు ఇక్కడ క్లిక్ చేసినా కానీ ఎప్పుడు వర్క్ అవుతుంది ఈ రెండింటిని సెలెక్ట్ చేసాం ఇప్పుడు మెర్జీ సెల్స్ సో ఇప్పుడు అది మెర్జ్ అయిపోయింది ఓకే మీకు కాల్తుంటే దీన్ని సెంటర్ కాల్చుంటే సెంటర్లో ఇట్లా తీసుకురావచ్చు అలైన్మెంట్ టు సెంటర్ అలైన్మెంట్ పెట్టాం ఓకే ఇప్పుడు మనం దీంట్లో సంథింగ్ నెట్ శాలరీ అని ఒకటి గ్రాస్ శాలరీ అని ఇట్లా వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట మరి ఇప్పుడు నెట్ లేదంటే ఇట్ సైడ్ గ్రాస్ అనుకుందాం ఇట్ సైడ్ నెట్ అనుకుందాం మరి నెట్ శాలరీ కింద ఇక్కడ కాలం కావాలి కదా ఇంకొకటి మరి చూద్దాం ఇప్పుడు ఇన్సర్ట్లోకి వెళ్ళి చూద్దాం ఇన్సర్ట్ రైట్ సైడ్ దీనికి రైట్ సైడ్ ఇన్సర్ట్ చేద్దాం ఏమైపోయింది సపరేట్గా వేరే విధంగా వచ్చేస్తుంది మరి నెట్ అనేది ఇట్లా దీని కిందకి రావాలి అనుకుందాం అంటే రకరకాల లో మీరు ఈ సెల్స్ని మేనేజ్ చేయొచ్చు ఓకే నెట్ ఇది ఇది ఇట్లా పట్టుకొని క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేయండి ఓకే మధ్యలో మీరు రోస్ని కాలమ్స్ని హైట్ కానీ ఇట్లా ఇంక్రీజ్ చేసుకునే దానికి మధ్యలో ఇట్లా పెడితే ఇట్లా బీమ్ లాగా వస్తుంది డబుల్ సైడ్ యార వస్తుంది ఇట్లా మీరు కలుపుకోవచ్చు ఇప్పుడు చూడండి మళ్ళీ ఈ రెండిట్లని ఏం చేయాలి మనం సెలెక్ట్ చేసుకొని మెర్చి మరి సెంటర్ అలైన్ సెంటర్ ఓకే ఇప్పుడు గ్రాస్ శాలరీ సపరేట్గా నెట్ శాలరీ సపరేట్గా రావడం జరిగింది ఇప్పుడు నెట్ శాలరీస్ ఎంత కావాలో అవన్నీ ఇక్కడ మీరు వేసుకునేదానికి అవకాశం ఉంటుందండి ఓకే ఇట్లా సెల్స్ని స్ప్లిట్ చేయొచ్చు మెర్జ్ చేయొచ్చు అంటే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ టేబుల్లో కావచ్చు లేదంటే కొత్త టేబుల్ తీసుకొని డేటా ఎంటర్ చేయకముందరే మీరు స్ప్లిటింగ్ మెర్జింగ్ అనేది మీ అవసరానికి తగ్గట్టుగా చేసుకోవచ్చు అన్నమాట ఓకే ఇప్పుడు టేబుల్నే రెండిటిగా స్ప్లిట్ చేద్దాం స్ప్లిట్ టేబుల్ చూడండి ఇక్కడ దాకా ఒక టేబుల్ ఇది ఇక్కడ దాకా ఒక టేబుల్ ఓకే మరి స్ప్లిట్టింగ్ టేబుల్ వద్దు ఇప్పుడు ఈ రెండు టేబుల్స్ విడివిడిగా ఉన్నాయి ఈ రెండు టేబుల్స్ మళ్ళీ మామూలుగా వచ్చేయాలంటే మీకు ఏముంది కంట్రోల్ జెడ్ పొరపాటును చేశారు కంట్రోల్ జెడ్ అంటే సరిపోయింది ఓకే స్ప్లిట్టింగు మెర్జింగ్ అనేది ఈ విధంగా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు టేబుల్ డిజైనింగ్ అంటే రిపోర్ట్స్ ఇట్లాంటివి తయారు చేసేటప్పుడు ని ఏ విధంగా కలపాలి ఏ విధంగా విడగొట్టాలి అనేది తెలుసుకోవాలి మీరు ఓకే